పరిపూర్ణమైన మానవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తే నువ్వు 16 చెప్పు, నేను మరో 16 కలుపుతున్నాను అని 32 గుణాలు చెప్పాడు తెలుసా ఎవరు? నారదుడు. సామాన్యుడా 32 పరిపూర్ణ సంఖ్య, పరిపూర్ణ 32 పళ్ళు ఆరోగ్యకరమైన వాడుకుంటాయి అంతే కదా. 32 పరిపూర్ణత ఉందండి. పరిపూర్ణమైన అనుష్ఠుప్ ఛందస్య 32 అక్షరాలు రామాయణం అంతా దాని మీద రచించారు. మొదటి శ్లోకం అనుష్ఠుప్పు, లలితా శాస్త్రం అనుష్ఠుప్పు, విష్ణు శాస్త్రం అనుష్ఠుప్పు, వేద ఛందస్సది పరిపూర్ణత 32. నారదుడు 32 చెప్పాడు. సులక్షణాలు లెక్కలు తెలియాలి అది. మీకు ఒక్కడు తెలుసా, హనుమంతుడు సీతమ్మని ఓదార్చుతూ రాముడి లక్షణాలు వర్ణిస్తాడు సుందరకాండలో. అవి దగ్గర పెట్టి రాసుకోండి, 32 ఉంటాయి సరిగ్గా. అవి 32 సరిగ్గా 32 లక్షణాలు చిత్రం పరిపూర్ణత చూపిస్తాడు. 16 కళలు పరిపూర్ణత అంటాం. నువ్వు అక్కడికి వచ్చావు, మరో 16 కలుపుతున్నాడు మహానుభావుడు. 16 పైన 16 కింద కలిపితే 32 షోడసి అంత అద్భుతంగా ప్రస్తావన చేస్తాడు 32ని. ఎంత గొప్ప ప్రతి దాంట్లో ఔచిత్యం అండి. అందుకే గొప్ప గ్రంథాలు అవి. ఎన్ని చెప్పినా కొత్తలు వస్తూనే ఉంటాయి రామాయణం, అదే దానికి గొప్పతనం. 32 లక్షణాలు ఈయన చెప్పాడు మహానుభావుడు. ఎవడుంటాడని కన్ఫ్యూజ్ అవకయ్యా. ఈ రోజుల్లో అవతార పురుషుడు ఎవడయ్యా అంటే రోడ్డు కోడు కనబడతాడు. ప్రతివాడు అవతార పురుషుడే. కనుక వాల్మీకి ప్రశ్న వచ్చింది కనుక ఎవడు అవతార పురుషుడు అంటే అనవసరం కన్ఫ్యూజ్ అయ్యి టైం వేస్ట్ చేసుకుంటాడు కనుక నారదు చెప్పాడు, వాణ్ణి మీరు వెతుక్కోక్కర్లే, ఒక్కడే ఉన్నాడు రామచంద్రమూర్తి అన్నాడు చాలు. ఇంకోటి గురించి నీకు ఆలోచన ఎందుకు, వాడు అక్కడ చాలు. ఎన్ని యుగాలైనా తలంచుకుంటూ తరించిపోవచ్చు, ఇంకోటి వెతకట్ రాముడు చాలు. అందుకే 10 వేషములలో రామవేషమే బహుబాగనుచు నన్ను బ్రోవ అంటారు త్యాగరాజస్వామి. 10 వేషములలో రామవేషమే బహుబాగు అన్నాడు మహానుభావుడు. 32 లక్షణాలు చెప్పాడు కదా, రామాయణం అంతా చెప్పాడు. అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు పట్టాభిషేకం వరకే చెప్పాడు ఎవరు, నారదుడు. అక్కడ పట్టుకున్నారు కొందరు, అంతవరకే ఉంది కనుక ఉత్తర రామాయణం లేదని. నారదుడు అంతవరకే చెప్పాడు. నారదుడు వాల్మీకి రామ కథ చెప్పాడు అనుకుంటే పొరపాటు పడ్డాం. నారదుడు వాల్మీకి రామకథ మంత్రోపదేశం చేశాడు, ఇది తెలుసుకోవాల్సింది. మంత్రోపదేశం జరిగింది అక్కడ. మంత్రం అంటే మననం చేస్తే, అది మననం చేశాడు ఆయన, సిద్ధించిపోయింది దానికి. అంతా రామమయమైన దర్శనం ఇచ్చింది. వెంటనే శోక శ్లోకత్వమాగత, ఆయన నోటంట పలికిన శోకంతో కూడిన శ్లోకంలో రామకథ ధ్వనించింది. బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు, సరస్వతి నీ దగ్గరకు వచ్చిందయ్యా అన్నాడు. ఇక్కడ ఏ వేద సరస్వతి ఉందో ఆ సరస్వతి నీ శిరస్సులో ప్రవేశించింది, నీ మేధలో ప్రవేశించింది. నువ్వు రామాయణం రాయడానికి ఇన్నాళ్ళు తపస్సు పండింది, అర్హత వచ్చింది. అర్హత వచ్చింది కనుకే నువ్వు ఆ నారదుడితో ఆ ప్రశ్న వేశావు. ఆయన సమాధానం చెప్పాడు, ఆయన కథను రాయి, విస్తారంగా రాయి. ఇప్పటివరకు ఆయన చెప్పిన కథ రాశావు, ఇంకా జరగబోయే కథ కూడా ఉంది. ఇప్పుడు రాముడు పాలిస్తున్న రోజులు, అందుకు ఇప్పుడు ప్రాప్త రాజ్యస్య రామస్య. నేను ఆసక్తిగా శ్రద్ధగా వింటున్న వాళ్ళకి పనికొస్తాయని ఈ శ్లోకాలు కూడా చెప్తున్నాను. ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరితం కృష్ణం విచిత్ర పదమాత్మవా. ప్రాప్త రాజ్యస్య అంటే రాముడు రాజ్యము పాలించుతూ ఉండగా వాల్మీకి భగవానుడు రామాయణము రచించాడు. ఎప్పుడు రచించాడు, పాలన చేస్తూ ఉండగా రచించాడు రామాయణం. అంటే ఇప్పటి వరకు ఆయన రాసిన రామాయణం ఏంటి, పట్టాభిషేకకు పూర్వము, పట్టాభిషేకం చేసేక ఇప్పుడు పాలిస్తున్న వరకు, అంటే జరుగుతున్న వరకు కథని యుద్ధకాండ వరకు పూర్తి చేశాడు ఆయన. అది కదా, ఉత్తరకాండలో కూడా జరుగుతున్న కథ కొంత వచ్చింది. ఇప్పుడు జరగనున్న కథ రాయాలి. ఎప్పుడు రాశాడు, ఇప్పుడే రాశాడట. ఎందుకంటే అప్పటి వరకు వాల్మీకి మానవ ఉపాధిలు ఉన్న మహర్షి కాడు. ఇప్పుడు ఆయన దర్శన శక్తి పొందిన, అతీంద్రియ దర్శన శక్తి పొందిన త్రికాలవేత్త. ఋష్యత్వం అంటే అది. అందుకే బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, తత పశ్యతి ధర్మాత్మ తత్సర్వం యోగమశ్నుత. మొత్తం జరిగిందంతా కూడా తత్సర్వం యోగమాశ్రిత, యోగాన్ని ఆశ్రయించి. యోగం అంటే తపస్సు. నీ తపశ్శక్తి చేత మొత్తం రామకథంతా చూస్తావు. ఇది వరకు జరిగినది, ఇకపై జరగనున్నది మొత్తం. కనుకనే రామాయణంలో మొత్తం ఒకేసారి రచించాడు ఆయన. కానీ జరిగిన కథని, ఇప్పటి వరకు జరుగుతున్న దానిలో కొంత భాగాన్ని యుద్ధకాండతో వరకు ఒక భాగం చేశాడు. జరగబోయిన కథని తర్వాతి భాగంగా అట్టే పెట్టాడు. అందుకు తర్వాత అన్నాడు కనుక ఉత్తర అని పేరు పెట్టాడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ మొత్తం కలిపి ఒకేసారి రచించాడు వాల్మీకి. ఎందుకంటే ఋషులు ఏం చేస్తారంటే, వాళ్ళు వేద ఋషులు, సామాన్యులు కాదు. వేదం భవిష్యత్తు కూడా చెప్తుంది. వేదం లాంటి రామాయణం కూడా జరగనున్న రామకథ కూడా చెప్పింది.
ఎంతవరకు ప్రకటించాలో అంతవరకు ప్రకటించాడు. ఋషులు తెలిసిన సత్యాలన్నీ చెప్పరు, ఎంత అవసరమో అంత చెప్తారు. కనుకనే ఉత్తర రామాయణ భాగం తరువాత ప్రకటించాడు, అంతవరకు అట్టే పెట్టాడు. కానీ రచించడం మాత్రం మొత్తం రచించాడు. ఎందుకంటే జరిగిన జరగనున్న త్రికాల విషయములు కనబడ్డాయట ఎవరికి? వాల్మీకి. ఎందుకంటే యోగంలో ఉన్నాడు కనుక. యోగమాశ్రిత ధర్మాత్మ, ధర్మస్వభావుడే. ధర్మం అంటే ఎవరికి ఏ ధర్మం ఆ ధర్మం తీసుకోవాలండి. ఋషులకి ధర్మం తపస్సు, అది ధర్మాత్మ అంటే తపస్వి అని అర్థం.